ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి చూస్తే సైలెంట్గా కనిపిస్తాడు, కానీ ఆటలల్లా మస్తు హుషారుండంట. ఆటగాడు కావలసినోడు బైపాస్ మిస్టేక్లా లీడర్ అండ్ అనే కొత్త ముచ్చట తెలిసింది. ఇంతకు ఆయనకు ఏ ఆట అంటే ఇష్టమో తెలుసా? అదేనుల్లా, చిన్న పోరగాండ్లు విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అని తెల్లం దాకా పొద్దున్న దాకా తిండి తిప్పలు మానేసి ఆడుతుంటారు చూడుర్రి పబ్జి ఆట. గా ఆట అంటేనే జగన్ సార్కు మస్తు ఇష్టమంట. ఆట పీక్లో ఉన్నప్పుడు పని పక్కకు పెట్టి మరీ పబ్జి ఆడతాడంట. ఏదన్నా చిన్నపాటి కంపెనీలా కొలువు చేస్తేనే టైం సరిపోక కింద మీద అవుతుంటారు మనోళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి సారు గంత ప్రజలా పనిచేసుకుంటా ఒక దిక్కు పార్టీని ఇంకో దిక్కు సర్కారును సక్కగా చేసుకుంటా తీర్వాటం చేసుకుని మరీ పబ్జి ఆట ఆడుతుందంట. ఆయనకు అదేం సోకో ఏమో గాని సందు దొరికితే సకలం ముఖలం పెట్టుకుని పబ్జి ఆటలో మునిగిపోతాడంట. ఇదెక్కడి కథ? ఇదివరదాకా ఎప్పుడు ఇనకపోతేమి కదా అని పరిశాన్ అవుతుండ్రా. ఏమో మరి, నందమూరి నటసింహం బాలయ్యబాబు పొద్దటి సంధి గిదే ముచ్చట చెప్తున్నాడు. తన అల్లుడు లోకేశం బాబు మండుటెండలా తిరుగుకుంటా చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న బాలకృష్ణ జగన్ సర్కారు మీద గుస్సాయిండు. ఓట్లేసి గెలిపించిన ప్రజల మీద కక్షగట్టి పాలన చేస్తుండని, ఆయన పని మానేసి పబ్జి ఆడుకుంటా కూర్చుంటుండని ప్రజలంటే జగన్కు పెద్ద ఎలర్జీ అని ఉతికారేసిండు. పొద్దుగాలలేస్తే సూటు బూటేసుకుని ఢిల్లీకి పోయే జగన్కు కేంద్రం కెంచి నిధులు తీసుకొచ్చే దమ్ము కూడా లేదని, మెగాబైట్కు గిగాబైట్కు తేడా తెలవని దద్దమాని దంచికొట్టినంత పనిచేసిండు. జగన్నట్ల కీన్పిట్టే నాలకేసి కొట్టేనట్లు పొట్టు పొట్టుగరం తిట్టిన బాలకృష్ణ అల్లుని మాత్రం మొగుల మీదకెత్తుకుని మొనగాడంటే గిట్లుండాలి అని మెచ్చుకున్నాడు. ఆయన పాదయాత్ర ఎందుకు చేస్తుండో జనాలు అర్థం చేసుకోవాలని, పాదయాత్ర అయిపోయినాక కూడా క్యాడర్ చల్లబడద్దని సలహా ఇచ్చాడు. వైసీపీ లీడర్లలో ఉన్నంత అసంతృప్తి ఇంకో పార్టీలో లేదని, అది గాలిబుగ్గలెక్క ఎప్పుడు పెళ్తుందో వాళ్ళకు కూడా సమజైతలేదని, దాంతోనే జగన్కు పిచ్చిలేసి అంత ఆగమాగం చేస్తుండని అరుచుకున్నాడు.